అందరికీ నమస్తే అండి. ప్రతి వైఎస్ఆర్సీపీ సైనికుడికి, ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడికి ఈ జెండా, వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడించడం కోసం, ఆంధ్ర రాష్ట్రంలో సువర్ణ యుగానికి నాంది పలకడం కోసం, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఓటరు వైఎస్ఆర్సీపీ పార్టీ సైనికుల్లా మారి మీరు పడిన కష్టానికి, మీరు చేసిన కృషికి, మీరు కలలు కన్నటువంటి కలలకి ఈరోజు యథార్థ రూపం మనకు దక్కింది. అదే మన జగన్మోహన్ రెడ్డి గారి విజయం, వైఎస్ఆర్సీపీ జెండా ఆంధ్రప్రదేశ్లో ఎగరటం. అంటే ఎలాగోలా గెలవడం వేరు, గట్టిగా గెలవడం వేరు. ఆ గట్టిగా గెలవడం అంటే అవతల వాళ్ళు అపోజిషన్లో కూర్చోవడం కూడా మనం కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలనే స్థితికి దిగజార్చాం వాళ్ళు. ఎందుకు దిగజార్చారు? ప్రజల్ని పట్టించుకోకపోతే ఎలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దక్కుతుంది అంటే, ఉదాహరణకి మన చంద్రబాబు నాయుడు గారి దక్కినటువంటి స్థానాలు చూస్తే చాలు, వేరేదేం అవసరం లేదు. ప్రజలు పడిన కష్టాలు, ప్రజలు పడిన ఇబ్బందులు, ప్రజలని పెట్టినటువంటి కష్టాలు, ప్రజలను పెట్టినటువంటి ఇబ్బందులు, చంద్రబాబు నాయుడు గారు ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళు, ఇవన్నీ కలిసి మీకు తగిలాయి. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి కష్టంతో, మా వైఎస్ఆర్సీపీ సైనికుల ఇదితో, వాళ్ళ కృషితో ఈరోజు మేము విజయం సాధించాం. మేము గర్వపడం, కష్టపడి పనిచేస్తాం. మేము అహంకారంతో కళ్ళు మూసుకుపోయి మీలాగా ప్రవర్తించడం, కళ్ళు తెరుచుకొని ప్రతి ఒక్కరికి కష్టం చూసి ఆ కష్టాన్ని గుర్తించి వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా న్యాయం జరిగేదానికి ప్రయత్నిస్తాం. మేము విజయం సాధించామనుకోం, ప్రజలు మాకు ఆ విజయాన్ని ఇచ్చారు, ఒక బాధ్యతని ఇచ్చారు. కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు 100కి 100 పాళ్ళు ప్రజల ఆశీస్సులతో ప్రజలకి ఏదైతే మేలు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ప్రకటించారో, ఆ నవరత్నాలు మొత్తం ప్రజలకు అందేలాగా చూసి సరైనటువంటి పరిపాలన అంటే ఎలా ఉంటుందో అని చెప్పి మీరందరూ ఉదహరించే విధంగా, అరే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటే అరే రాజశేఖర రెడ్డి గారి కాలంలో నాయన ఏం జరిగిందిరా అని, అలాగే రాబోయే తరాలకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అని చెప్పి అందరూ అనుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తారని నేను ఖచ్చితంగా గర్వంగా చెప్తున్నాను. ఇంకోటి చెప్పాలి బ్రదర్, చాలామంది అన్నారు మన పవన్ కళ్యాణ్ గారి సైనికులు ఏదో నాతో చాలామంది నోటుకు వచ్చినట్టు దురుసుగా మెసేజ్లు అవి, మేము చించుతాం, పొడుస్తాం, నరుకుతాం అది అన్నారు. ఏంట్రా మీరు నరికింది? గెలవడం అంటే సినిమా టికెట్ లేక సినిమా జీవితం చప్పట్లు కొట్టుకున్నాం కూడా అన్నారా? ఇది నేను అహంకారంతో మాట్లాడడం లేదు. చాలామంది కారు కూతలు కూశారు నాతోటి. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని మీరు ఎన్ని మాటలన్నా మేము దిగమింగి బతికింది ఈ విజయం కోసమే, దిగమింగి బరాయించింది మేమంటే ఏంటో చూపించడం కోసమే చూపించాం. మామూలుగా చూపించలేదు రే, బొమ్మ బొమ్మ పడితే ఆ బొమ్మ చూసి మీ దిమ్మ తిరిగిపోయింది, ఆ బొమ్మ చూసి మీ దిమ్మ తిరిగిపోయింది, అది విజయం. విజయం అంటే ఏమిటి అంటే వైఎస్ఆర్సీపీకి దక్కినదే విజయం అంటారు, వైఎస్ఆర్సీపీ పార్టీ దక్కిన దాన్నే విజయం అంటారు. కాబట్టి నోరు ఎవడైతే ఎగిరిగిరి పడ్డాడు, ఎవడో మొన్న ఒకడెవడో తొడలు కొట్టాడు, ఆ తొడలు జారి ఎక్కడో పడి అక్కడ ఉన్నటువంటి ఏంటియో నలిగి నశించిపోయినట్టున్నా, ఎవడో తొడలు కొట్టారు, ఎవరో ఇంకొక వంకరము తక్కువచ్చి ఏదేదో వంకర వంకర మాటలు మాట్లాడింది, ఇంకెవడో వచ్చి ఏదేదో మాటలు మాట్లాడిన ప్రతి మాటకి జవాబు ఇది, మాట్లాడిన ప్రతి ఒక్క నోటికి సమాధానం ఇది. ఇది మేము సాధించిన విజయం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వాళ్ళ కష్టాలు, వాళ్ళ కన్నీళ్లు తోర్చగలిగేటువంటి ఏకైక నాయకుడు ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని తలిచారు. ఈరోజు ఆ విజయం వైఎస్ఆర్సీపీ పార్టీకి దక్కింది. ఈరోజు మేము చెప్తున్నాం, ఎవరైతే పిల్ల సైనికులు, ఎవరైతే టీడీపీ సైనికులు, మీరిరువురు ముసుగులో చేసిన సంసారం ఏదైతే ఉందో, అసైంగికమైనటువంటి అనైతికమైనటువంటి సంసారం ఏదైతే ఉందో, ఆ సంసారం పొసగక పొత్తక ప్రజలు చూసి సిగ్గుపడి ఇలాంటి అనైతికమైనటువంటి అరాచకమైనటువంటి ఈ పొత్తులు చూసి ఇది సంసారం అంటారా, దానికి ఇంకేదైనా పేరు పెట్టాలా అనేటువంటి ఆలోచన అర్థం కాక మిమ్మల్ని పక్కన పెట్టి పొనుకోండిరా అబ్బాయిలు, మీకు ఎందుకురా రాజకీయాలు అని చెప్పి ప్రజలు పక్కన పడేశారు. ఏదో నిన్నగాక మొన్న కూడా పవన్ కళ్యాణ్ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారా, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అవుతారండి, జగన్మోహన్ రెడ్డి గారు అని జగన్, హలో మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారే సీఎం, కళ్ళు తెరిచి కళ్ళు గట్టివి చేసుకొని చూడండి, జగన్మోహన్ రెడ్డి గారే సీఎం, ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే సీఎం ఈరోజు. నీలాంటి మాటలు, నువ్వు అన్న మాటలు మర్చిపోయా? మేము మర్చిపోం మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, మేము అంత తేలిగ్గా మర్చిపోం. ఏదో కారు కూతురను జనాల్లో ఏదో జగన్ అనైతికం అన్నారు, జగన్ దొంగ అన్నారు, జగన్ అదన్నారు. మీరన్న ప్రతి మాటకి జనాలు మీ మీద 10 రెట్లు 100 రెట్లు కోపం పెంచుకొని రెడీగా ఉన్నారు. ఎప్పుడు ఓట్లు వస్తాయా, ఎప్పుడు వేద్దామా, ఎప్పుడు వస్తాయి? మేం కాదండి, నిజంగా ఈరోజు ఇంత గొప్ప విజయం ఇచ్చిన ప్రజలకి మేము ఎన్ని జన్మలు రూడిపడినా నిజంగా మేము సరిపోదు. నిజంగా
ఎంత కష్టపడ్డారు వైఎస్ఆర్సిపి సైనికులు కూడా, ఎంత కష్టం అంటే ఆ కష్టానికి పేరు పెట్టగలిగేవాడు ఎవడూ లేడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కష్టంలో ఖచ్చితంగా 100కి 100 పాలు ప్రతి వైఎస్ఆర్సిపి సైనికుడి యొక్క కష్టం 100కి 100 పాలు సమపాల్లో ఉంది. మీడియా మనకు సపోర్ట్ చేయని కాలంలో మీడియా అంటే సోషల్ మీడియా అన్నట్టుగా కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి కష్టాన్ని ప్రజల్లోకి పంపించి మీరు పడిన కష్టానికి ఖచ్చితంగా వేల 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 నమస్కారాలు పెట్టాలి. ఎంత యూనిటీగా కష్టపడ్డారు, ఎంత ఇదిగా కష్టపడ్డారు. ఎవడు స్వార్థం లేకుండా, ఎవరు పదముల మీద వ్యామోహం లేకుండా, కేవలం జగనన్న సీఎం అయితే చాలు, జగనన్న సీఎం అయితే చాలు, జగనన్న సీఎం అయితే చాలు, జగనన్న గెలిస్తే మనకు మంచి రోజులు వస్తాయి. మీ నమ్మకం, మీ ఆశ, మీరు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిన ఆ క్షణం మీ కళ్ళల్లో వచ్చిన ఆనందం చూడండి, ఊహించగలను. ఎందుకంటే ఆ అభిమానుల్లో, ఆ కార్యకర్తల్లో నేను ఒకరిని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. చాలా చాలా గర్వపడుతున్నాను, మామూలుగా గర్వపడడం లేదు, చాలా గర్వపడుతున్నాను. ఎంత గర్వపడుతున్నాను చెప్పలేను, అంత గర్వపడుతున్నాను. ఏదో అన్నారు, ఏదేదో మాట్లాడారు, ఎవడో పిల్ల సైనిక్స్ వచ్చేదో అంటానన్న 23 తర్వాత కనిపించరా నువ్వు అన్నారు. 23 తర్వాతే వచ్చాను కొండా రాజశేఖర్ రెడ్డి అనే నేను, 23 తర్వాతే వచ్చాను. ఎవడొచ్చి ఏం పీకుతాడు ఈరోజు చెప్పండి? ఏదో పీకుతాం 23 తర్వాత కనపడరా మీ జగన్మోహన్ రెడ్డి? ఏదో అది జగన్మోహన్ రెడ్డే, జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సీఎం. మరేం బిక్తారు? 23 తర్వాత కనిపించరా నువ్వు, ఇదే మాట అనరా నువ్వు, ఇదిరా అదిరా అని చెప్పన్నా మరి, ఇదిరా అదిరా అన్నారా? విజయం అంటే సినిమా టికెట్లో సినిమాలు దించుకోవడం కాదు నాయన, అభిమానంతో చొక్కాలు దించుకోవడం కాదు నాయన, అభిమానంతో అవతల వాళ్ళు అమ్మలక్కలు తిట్టడం కాదు నాయన. ఈ రోజుకైనా తెలుసుకోండి, మీ నాయకుడు మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పరిస్థితి ఏంటి, గాజువాకలో పరిస్థితి ఏంటి? కాబట్టి మీ అర్హత ఏంటి, మీ స్థాయి ఏంటి, మీ నాయకుడి యొక్క పరిస్థితి ఏంటని మీరు మీకై అవగాహన చేసుకొని ఒక అంచనాకి రండి. మేము చెబితే చాలా దారుణంగా ఉంటుంది, ఎందుకంటే మీరు మాకు సమ ఉద్యోగి కాదు కదా. సరిగ్గా ఎదురు నిలబడడం అర్హత లేదు, మీకు అర్హత కూడా లేదు, మీకు అర్హత కూడా. జగన్మోహన్ రెడ్డిగా మెజారిటీ బహుశా తెలుసో తెలియదో పాపం పిల్ల సైనిక్స్కి 91,000 మెజారిటీ, ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ లేనటువంటి మెజారిటీ 91,000 మెజారిటీ. అది నాయకుడి లక్ష్యం, అది నాయకుడి మీద ఉండాల్సిన నమ్మకం, అది నాయకుడికి ఉండే విలువ తెలుసుకోండి. అహంకారంతో కళ్ళు మూసుకుపోయి సినిమా పిచ్చిలో కుట్టుమిట్టాడడం కాదు, మారండి మారండి. మీరందరిని మేము ప్రేమిస్తాం, మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు, మీరందరంటే మాకు అభిమానం. మీరందరు బతుకులు బాగుపడాలి, మీరందరూ బాగుండాలి. మీరందరూ బతుకులు బాగుపడాలంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ పెరగాలి, మీ అందరి ఆశీర్వాదం కావాలి. అనవసరంగా దేనికి పనికిరాని నాయకుడు వెంటుండి ఎందుకండి మీ విలువ పోగొట్టుకుంటారు? నేను మిమ్మల్ని ఏదో రెచ్చగొట్టడం లేదు. మీ నాయకుడు ఏనాడు ప్రజల్లో ఉన్నాడండి? చంద్రబాబు నాయుడు ఏం న్యాయం చేశాడండి? చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ప్రజల గురించి ఆలోచించాడండి? తప్పు చేసిన చంద్రబాబు నాయుడు ఏనైనా పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడండి? చంద్రబాబు వల్ల 100 ఎంతమంది చనిపోయారండి? ఇంత చనిపోయినా, ఇంత అన్యాయం చేయినా ప్రశ్నించిన పవన్ కళ్యాణ్కి ఇలాంటి పరిస్థితి కాక ఎలాంటి పరిస్థితి దక్కుతుంది? నేను ఊహించినదే. ఎవడో వస్తాను, పీకుతాను, అజ్జేస్తాను, రే ఇన్ని రోజులు ఇన్ని క్షణాలు కలలు కని నోరు మూసుకొని కుక్కిన పేనువులాగా భరించి ఉన్నది చేతగాక చేవ చచ్చి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో ఆయన విజయంలో మన వంతు పాత్ర పోషించేటువంటి సమయంలో ఇలాంటి పక్కనొచ్చేటువంటి అరుపులు అరిచేటువంటి కుక్కల మధ్యలో మనం ఎందుకురా ఇసుగించుకోవడం, సంస్కారం లేనటువంటి హీనులతో మనం ఎందుకురా మాట్లాడడం అని పక్కన పెట్టాం. ఇప్పుడు రాండిరా, ఇప్పుడు మాట్లాడండి. మేము మీలాగా రౌడీజాలు చేయము, పేద ప్రజలకి న్యాయం చేస్తాం. మేము మీలాగా అహంకారంతో కళ్ళు మూసుకుపోయి 4 సంవత్సరాలు ఒకరితో సంసారం చేసి, 4 సంవత్సరం ఒకరితో సంసారం చేసి, అసైంగిక పుత్రులతో అసైంగిక పార్టీలతో సంసారం చేసే నీచమైన సంస్కృతి మాకు లేదు. న్యాయం చేస్తాం, ప్రజలకి ఇచ్చిన మాట నెరవేర్చుకుంటాం, సగర్వంగా గర్వంగా కాలరగలేసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మాది, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మేము, వైఎస్ఆర్సిపి జెండా కింద మేము పనిచేస్తామని చెప్పి గర్వంగా చెప్పుకుంటాం. మేమందరం గర్వంగా సగర్వంగా కాల రగరేసుకొని చెప్పుకుంటాం. మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్లో అన్నారు, ప్రతి వైఎస్ఆర్సిపి సైనికుడు, ప్రతి కార్యకర్త, వాళ్ళ నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఆ నాయకుడి గురించి కాల రగరేసుకొని మా నాయకుడిని గర్వపడే విధంగా పనిచేయాలి ప్రతి నాయకుడు అని చెప్పాడు. ఈరోజు చెప్తున్నా మా నాయకుడు అలా పనిచేశాడు, ఈరోజు చెప్తున్నా మా నాయకుడు అలా ఉన్నాడు. కాబట్టే ఈరోజు అభిమానులుగా మేము ఇంత ఆనందంలో, ఇంత సంతోషంలో మేము కొట్టిమిట్టాడుతున్నామంటే ఆనందాన్ని దక్కించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు రేయిం బగళ్ళు తన మనసును చంపుకొని ఎంతమంది ఎన్ని మాటలన్నా కుంగిపోకుండా తన ఆత్మస్థైర్యాన్ని గట్టి చేసుకొని ఎవడు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా, కుటుంబాన్నన్నా తననన్నా విమర్శించినా దిగమింగాడు. చేతగాక సార్, ప్రజల మీద ప్రేమతో, ప్రజల మీద ప్రేమ ఉండి పనిచేస్తే విజయం ఎలా ఉంటుందిరా అంటే అలా ఉంటుంది. 151 అసెంబ్లీ సీట్లు, 23 పార్లమెంట్ సీట్లు,
ఎప్పుడైనా గెలవగలుగుతారా? కళలోనైనా మీకు సాధ్యమవుతుందా? మీ వల్ల అవుతుందా? మీకు ఇట్లా వీలు పడుతుందా? మీ బ్రతుకేంటని మీకు అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి గారి కెపాసిటీ అని వాగినటువంటి ఆ మురుగుడు కుక్కలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి స్టామినా అంటే, స్టామినా అంటేనే జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా వివరించింది ఈరోజు. అదిరా, అది దీనికోసమే నోరు మూసుకున్నాం. ఎవడో వచ్చాడు తొల్లగొట్టాడు, ఎర్రా నువ్వు తొడలు కొట్టావు కదా, ఎక్కడ్రా నువ్వు తొడలు కొట్టినటువంటి వరే బుద్ధ బుద్ధి లేని వెంకన్న, ఎక్కడ నువ్వు ఏదో తొడలు కొట్టావు కదా, తొడలు మడిచి పెట్టి పెడతాం ఎక్కువ తక్కువ చేస్తే. తొడలు కొడుతున్నాడు మగోడు, తొడలు కాదు, రేపొద్దున నువ్వు విజయవాడ సర్కిల్లో బెంజ్ సర్కిల్లో తొడలు కాదు ఉడలేసుకొని బతకాలి నువ్వు. ఇంకా నీ కాల్మని శిక్షా గిట్టంతా బయట చేస్తాం. నీ బతుకు ఆడవాళ్ళ శరీరాల మీద నువ్వు చేసినటువంటి అకృత్యాల గురించి బయటకు తీసి నిన్ను గొడ్డలిప్పదీసి విజయవాడ సెంటర్లో చెప్పకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలం కాదు మేము. నువ్వు ఎంతమంది జీవితాన్ని నాశనం చేసావో, ఎంతమంది బతుకులను రోడ్డు మీదకి ఇచ్చావో, నీ అధిక వడ్డీల కోసం డబ్బుల మీద పిచ్చితో ఆడవాళ్ళ శరీరాల మీద వాళ్ళు ఎంత నీచాతి స్థితికి దిగజార్చావో మర్చిపోనరా రే. మేము మర్చిపోయే వెదవలం కాదు మేము. ప్రతి విషయాన్ని ఇక్కడ పెట్టుకోవడం లేదు, ఇక్కడ పెట్టుకుంటాం మేము. మాకు కావాల్సింది మీ మీద ప్రతీకార జ్వాల కాదు, న్యాయం. ప్రజలకి న్యాయం చేయడం కోసమే మేము ఈ పార్టీ కోసం కష్టపడ్డాం. ఈ పార్టీ వచ్చిందే ప్రజలకి న్యాయం చేయడం కోసం. కాబట్టి ప్రజలకు అన్యాయం చేసిన నీలాంటి దగుల్ బాజులు మేము ఎలా మర్చిపోతున్నారా? తొడలు కాదు కొట్టు, తొడలే కొడతావో ఒడలే కొడతావో ఇంకేదైనా కొడతావో కొట్టు. కొన్ని రోజులు జస్ట్ 30వ తారీఖు దాకా వెయిట్ చేయండి. ఈ తొడలకి ఖచ్చితంగా నేను అయిన్మెంట్ పోస్తాను తమ్ముడు, మిస్టర్ వెగదా బుద్ధి లేని వెంకన్న, వచ్చి పోస్తాను అయిన్మెంట్ పోస్తాను, ఇంకా కూడా చాలా పోస్తాను. ఓకేనా? ఓకేనా? ఎవరో జేడి లక్ష్మీనారాయణ, ఈయనో పెద్ద మనిషి, ఈయనో పెద్ద తోపిన, ఈయన వచ్చేమంటాడు ఈయన గురించి మాట్లాడితే ఏదో చాలామంది మన వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటారు. నాకు అర్థం, ఆయన పెద్ద పుడింగ్ ఏంది నాకు అర్థం కాదు. ఆయన పెద్ద ఇదే ఆయన బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయనకు అంత స్టామినా అంత ఇది, ఎవడిది స్టామినా? జగన్మోహన్ రెడ్డి గారి స్టామినా గురించి మాట్లాడే స్టామినా మీకుందే? జగన్మోహన్ రెడ్డి గారి స్టామినా అంటే కళ్ళు తెరిచి ఒకసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి కెపాసిటీ, గెలవడం అంటే ఏదో అలా ఇలా గెలవడం కాదు, గెలుపు అంటే ఇదే. ఒక్కొక్కడు 50,000, 40,000, 30,000 ఎంత మెజారిటీలు చూస్తుంటే ప్రజలు గుంప గుత్తుగా ఎప్పుడు ఓటు వైఎస్ఆర్సీపీకి గుద్దుదామని చెప్పి రెడీగా కూర్చుని ఈవీఎం బాక్సులు బద్దలయ్యేలా గుద్దారు, మామూలుగా గుద్దలేదు. ఒక్కొక్క టీడీపీ కార్యకర్త గుండెలు జారి ఇంకో పాయింట్లోకి వెళ్ళిపోయాయి. ఎవడెవడో వచ్చి అన్నాడు టీడీపీలు, రాజశేఖర్ రెడ్డి పీకుతాం, ఈ పక్క జనసేనలో వచ్చి రాజశేఖర్ రెడ్డి నరుకుతాం. ఏంట్రా మీరు నరికేది? చేతగా కూర్చున్నారనుకున్నాడా? ప్రతి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సహనానికి మెచ్చుకోవాలి బ్రదర్. ఎంతమంది మూర్ఖంగా మీ ఇంట్లో ఆడవాళ్ళన్నా మిమ్మల్నన్నా భరించి దిగమింగి మీరు చేసిన సేవకు నిజంగా చెప్తాను బ్రదర్, హ్యాట్స్ ఆఫ్. నిజంగా మీరు పడిన కష్టానికి పేరు పెట్టేటువంటి ఏ ఒక్క అర్హత ఎవరికీ లేదు. మీరు పడిన శ్రమ, జగన్మోహన్ రెడ్డి గారు 90% పార్టీ కోసం తన అహర్నిశలు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టం పడితే, మిగిలిన 10% గర్వంగా చెప్పుకోండి, నిజంగా చెప్తానని గర్వంగా చెప్పుకోండి, మీరే కష్టపడ్డారు. సైనికులు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సైనికులు, కార్యకర్తల మటుకే ఈ 10% కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారి విజయంలో మీ పాత్ర ఉంది. ఉంది కాదు, మీ పాత్రే ముఖ్యం, మీ పాత్రే ముఖ్యం. గర్వంగా చెప్పుకోండి, ఇదేం తప్పు కాదు, గర్వంగా చెప్పుకోండి. మేము జగన్మోహన్ రెడ్డి గారి విజయంలో భాగస్వాములు మంచి గర్వంగా చెప్పుకోండి. గెలుపు అంటే అహంకారం కాదు బ్రదర్, గెలుపు. ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గెలుపు? ప్రతి అక్కని, ప్రతి అమ్మని, ప్రతి అవ్వని, అవ్వని ముద్దు పెట్టుకుంటే, అవ్వను ముద్దు పెట్టుకున్న దాంట్లో ఒక కామ వెతుకున్నటువంటి ఈ జనసేన సైనికులు సున్నాలు రాకపోతే ఏమొస్తాయిరా? అమ్మను ముద్దు పెట్టుకుంటే, ముద్దులు పెట్టుకునేటువంటి వాళ్ళంటే, ముద్దు పెట్టించుకున్న ప్రతి అక్క తన బిడ్డ అనుకుంటుంది, ప్రతి తల్లి తన కొడుకు అనుకుంటుంది, ప్రతి అవ్వ తన మనవడు అనుకుంటుంది. ఆ ముద్దులలో కూడా కామాతురాణం నభయన్నలజ్జ అన్నట్టు మాట అనేటువంటి పవన్ కళ్యాణ్కి సున్నా రాకపోతే ఇంకేం వస్తాయిరా? సున్నానే వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడినటువంటి ఆడవాళ్ళ ఉసురు ఊరికే పోదురా రే. విజయమ్మ గారి ఉసురు మీకు తగిలింది, విజయమ్మ గారి ఉసురు ఖచ్చితంగా తగిలింది. అందుకనే బతుకు, మీ బతుకు నాశనం అయ్యేటట్టు ఇంత నీచంగా వచ్చారా మీకు? నేను చెప్పేది అహంకారంతో గెలిచామనే పొగరు మాకు లేదు, గెలిపించారనే ధైర్యం మాకుంది, గెలిచామనే పొగరు మాకు ఎప్పటికీ లేదు. గెలిపించారు మమ్మల్ని మా ప్రజలు, గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని కలుస్తూ అమ్మ, అవ్వ, అక్క, తాత, అన్న, తమ్ముడు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి
నేనున్నాను నేనున్నాను మీకు అనే ధైర్యం ఇచ్చి బాధపడకండి. ఏమన్నారా, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేయాలంటే అప్పుడే చేయొచ్చు కదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అధికారం వస్తే చేస్తాడండి. ఇలా కారు కూతలు కూసిన డాష్ గల్లారా, నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం తర్వాత వచ్చి చేసేదాన్ని వాళ్ళకు జరిగేటువంటి వాళ్ళకు జరిగే హక్కును వాళ్ళకి అందించినట్టు అవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా సేవ చేస్తే ఏమవుతుంది, అది సాయం చేసినట్టు అవుతుంది. ఆ సాయం చేసే గుణాన్ని గురించి మీరు జగన్మోహన్ రెడ్డికి నేర్పబడలేదు. జగన్మోహన్ రెడ్డి గారి సేవా గుణం గురించి మాట్లాడాలంటే టీడీపీ సైనికులు కాదు కదా, ఏ సైనికులకి సాధ్యం కాదు. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ ఎన్నోసార్లు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఎన్నో సందర్భాల్లో మేము జగన్మోహన్ రెడ్డి గారి గడప దొక్కినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ వన్కి వెళ్ళినప్పుడు మమ్మల్ని పక్కన పెడతారు. కానీ ఒక ఆడపిల్ల ఒక సాయం కోసం ఒక పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చారంటే తీసుకెళ్ళి సాయం చేసేటువంటి గొప్ప మనసున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి, సాయం చేసే గుణాల గురించి కూడా ఎవడో మాట్లాడాడు, మీరు మాట్లాడారు. తక్కిందిరా రే, దేవుడు ఉన్నాడు పైన, దేవుడు ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో ఎన్నోసార్లు అన్నారు, మీరు ఎన్నో కారు కూతలు కూస్తున్నప్పుడు ఏమన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడే సమాధానం చెప్తాను. దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు, 100 రూపాయలు ఉన్నాడు ఈరోజు నేను నమ్ముతున్నాను. 100 రూపాయలు భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు మా వెంటున్నాడు, మా జగనన్న వెంటున్నాడు, జగనన్న వెంట నేను నడిపిస్తున్నాడు. కాబట్టే ఆ బలం దేవుడు మా వైపు ఉన్నాడు, ప్రజలు మా వైపు ఉన్నారు. కాబట్టి ఈ విషయం ప్రజల సపోర్ట్తో, దేవుడు ఆశీస్సులతో, కార్యకర్తల స్వయంకృతితో, జగన్మోహన్ రెడ్డి గారి బలంతో, జగన్మోహన్ రెడ్డి గారి కష్టంతో ఈ విజయం సాధ్యమైంది. బ్రదర్ భయపడకండి, పోరా నీ రే రెడ్డి రోహిత్ పోరా, అరే లఫూట్, అరే రోహిత్ నీలాంటి లఫూట్ గలకి సమాధానం చెప్పడం కోసమే, అరే దిక్కు దివాన లేని సున్నాగాళ్ళు మీరు మాట్లాడుతున్నారా, సున్నా 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 నానా సున్నా, మీ బతుకు సున్నా. నాయకుడికే ప్రాతినిధ్యం వహించేయడం చేతగాక ఓడిపోయినటువంటి చేతగాని దద్దమ్మలు మీరు, మీరు కూడా మీకు పౌరుషాలు, మీ బతుకులకి మీ పౌరుషాలు తెలుసుగా. జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ గుర్తుపెట్టుకోండి, 91,000 మెజారిటీ జగన్మోహన్ రెడ్డి గారికి, 10,000 ఓట్ల మెజారిటీ ఒక దిక్కు ఓడిపోయాడు, 6,000 ఓట్ల ఒక దిక్కు ఓడిపోయాడు. అది మీ నాయకుడికి మా నాయకుడికి ఉన్న వ్యత్యాసం. కాబట్టి నాయకుడి గురించి, నాయకత్వాల గురించి మాట్లాడే మొగోళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ముందు మీదేనో మీది కడుక్కోండి, నా నాయకుడి గురించి మాట్లాడాల్సిన అవసరం మీకు లేదు. ఓకేనా, ఓకేనా, ఇంకొకటి మాట్లాడాలి బ్రదర్, మీ నాయకుడి ప్రతిభల గురించే మాట్లాడతాను. ఎందుకు మాట్లాడుతున్నా చాలామంది అనుకోవచ్చు, ఎన్ని ఇన్ని రోజులు సైలెంట్గా ఉంటే రాజశేఖర్ ఇప్పుడు నేను మాట్లాడతాను మీరు, బాధ బ్రదర్ బాధ. ఎన్ని నేను లైవ్ పెడుతున్న సందర్భాల్లో నన్ను తిట్టిన మాటలు నేను మర్చిపోలేను. నీ అమ్మల గురించి, అక్కల గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నప్పుడు దిగమింగాను, దేనికి తెలుసా, వస్తుంది నాకు ఒక్కరోజు వస్తుంది అరే, ఏదో ఒకరోజు భగవంతుడు నా వైపు ఒక్కరోజు నిలబడతాడు, ఆ ఒక్కరోజు మీకు సమాధానం చెప్తాను అనుకున్నాను. ఖచ్చితంగా నా వైపు నిలబడ్డాడు, మన వైపు నిలబడ్డాడు, జగనన్న వైపు నిలబడ్డాడు, ఈరోజు సమాధానం చెప్తున్నాను. ఎరా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు హత్యా ప్రయత్నం జరిగితే ఏం మాట్లాడారా మీరు, చంద్రబాబు నాయుడు సాక్షాత్ సీఎంగా ఉన్న చంద్రబాబు ఏమన్నాడు, కోడి కత్తులు ఎగతాళి చేశారు. ప్రతిపక్ష నాయకుడి మీద జరిగిన చర్యల పట్ల కూడా సానుకూలంగా స్పందించడం చేత కాక వెకిలిగా మాట్లాడే సీఎంని గెలిపిస్తారా, గెలిపించరు. ఆంధ్ర ప్రజలు ఎప్పుడూ గెలిపించరు. ఇలాంటి వాళ్ళకి ఇలాంటి తీర్పే వస్తుంది బ్రదర్. ప్రజలని పట్టించుకోకుండా, ప్రతిపక్ష నాయకుడికి విలువకుండా, ప్రతిపక్ష నాయకుడి మీద జరిగిన హత్యా ప్రయత్నంలో కూడా వెకిలితనాన్ని ఎత్తుక్కున్నటువంటి మీ కుళ్ళు కుతంత్రపు నీచ రాజకీయాలకు సమాధానం ప్రజలు చెప్పారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు కోడికత్తి అన్నారుగా, అదే కోడికత్తితో మీరు ఎక్కడో పొడిచారు, ఆ పొడిచిన స్థలం ఏదో కరిగ్గా ఇంటికి పోయి ఎత్తుక్కోండి, అన్ని తీసి సరిగ్గా ప్లేస్ ఎత్తుక్కోండి, ఏ పాయింట్లో పొడిచారు, ఏ పాయింట్ కరెక్ట్గా చూసుకొని ఎత్తుక్కొని పొడుచుకోండి. ఓకేనా, చేతగా కూర్చున్నాం అనుకున్నారు ఇన్ని సంవత్సరాలు, మాకు మీలాగా డయాసిల మీదకి ఎక్కి సోది కబుర్లు సొల్లు కబుర్లు చెప్పలేదు. ప్రతి అవ్వని, ప్రతి తాతని, ప్రతి అమ్మని, ప్రతి అక్కని, ప్రతి తమ్ముడిని, ప్రతి సహోదరుని కలుస్తూ మీ కష్టాలేంటి, కన్నీళ్ళేంటి, ఏం చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మీకు సాయం పలగలుతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని కలిశాడు కాబట్టి, వాళ్ళ కష్టాలేంటని తెలుసుకున్నాడు కాబట్టి. ఎంత కష్టం బ్రదర్, ఎంత కష్టం. 10 మంది ఫోన్ చేస్తేనే ఏమిటేమిటి అన్న, తమ్మది మళ్ళా చేస్తాను, నేను పెట్టేస్తాను ఫోన్ చేయండి, నా గురించి చెప్తాను. ఒక 10 మంది 20 మంది ఏమిటంటే ఫోన్ చేస్తాను, నేను బిజీగా ఉన్న తర్వాత చేస్తాను పెట్టేస్తా. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి మందితో బ్రదర్, మీరు అనుకుంటారే నెంబర్ తక్కువ అని, 1 కోటి మందితో మాట్లాడమంటే ఆ ఓపిక, ఆ సహనం, అబ్బా హ్యాట్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. మిమ్మల్ని గెలిపించింది ప్రజలు,
మీ గెలుపుకు బాటలేసింది మటుకు మీరే బ్రదర్, మీ గెలుపుకు బాటలేసింది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు బాటల్ని బీటలు చేసే మగోడు ఇప్పుడు దగ్గరలో రాడు, రాడు రాలేడు కూడా. ఇది అహంకారంతో మాట్లాడే మాట కాదు, ఇది ప్రజలు ఇచ్చిన విజయాన్ని చూస్తే నాకు అర్థమైంది, విజయాన్ని చూస్తే నాకు అర్థమైంది, నాకు అర్థమైంది ఎంత బ్రదర్ నిజంగా నాకు పట్టరాని ఆనందం, చెప్పలేని సంతోషం. నాకు ఏం అవసరం లేదు, పదవులు అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఇంకా కష్టపడతాను, ఇంకా కష్టపడతాను, ఏం అవసరం లేదు. నా తరపున, నా పార్టీ తరపున అన్ని పార్టీలు పథకాలు అన్ని పేద ప్రజలకు అందితే, పేద ప్రజల నుంచి పది మంది వచ్చి జగన్ గారి వల్ల నా బతుకులు బాగుపడ్డాయంటే చాలు, ఒక అభిమానికి ఒక కార్యకర్తగా సగర్వంగా తలెత్తుకొని చెప్తాను నేను, జగన్మోహన్ రెడ్డి గారు అభిమానిరా, కార్యకర్తరా, పార్టీ కోసం కష్టపడ్డానని చెప్పి గర్వంగా చెప్పుకుంటాను నేను, గర్వంగా చెప్పుకోండి. అలాంటి రోజులు, అలాంటి సమయాలు నేను మళ్ళీ చెప్తున్నాను బ్రదర్, ప్రతి సైనికుడు ప్రతి కార్యకర్త మీది విజయంతో మీ ఇది ఆగిపోకూడదు. ఇక్కడి నుంచి మనకి ఇంకా కావాలి, ఇంకా కష్టపడాలి. మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకం గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, మన గురించి నెగిటివిటీగా చేయడానికి మీడియా ఈరోజు పొగిన్నా రేపటి నుంచి మళ్ళా దుర్మార్గపు ఆలోచనలు చేస్తారు, కుట్రపూరిత రాజకీయాలు చేస్తారు. అయినా కూడా మనమంతా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నిలబడాలి, జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాలి. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మీ అందరి సపోర్ట్ జగన్మోహన్ రెడ్డికి ఇలాగే కంటిన్యూ అవ్వాలి, ఆగకూడదు. ఈ రోజుతో, రేపుడితో, ఎల్లుండితో, నాలుగు రోజులతో ఆగే అభిమానం కాకూడదు, కంటిన్యూ అవ్వాలి. ఇలాగే పోవాలి, ఇలాగే అభిమానించాలి, ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మీ సపోర్ట్ని తెలియజేస్తూనే ఉండాలి. మీరు చేసే సపోర్ట్ మామూలు సపోర్ట్ కాదు బ్రదర్, చాలా గొప్ప సపోర్ట్ నిజంగా. మీకు ఉద్యోగాలు చేసుకుంటూ మీకున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి నిజాలు ప్రజలకి తెలియచేయాలి ఎలాగైనా నా వంతుగా అని చెప్పి మీరు ప్రయత్నిస్తున్నారే, ఆ గుణానికి, ఆ మంచితనానికి మీకు నిజంగా వేల వేల నమస్కారాలు, నిజంగా వేల వేల నమస్కారాలు. ఏ ఒక్కడు తక్కువ కాదు, ఏ ఒక్కడు తక్కువ కాదు, ఏ ఒక్కడు ఎక్కువ కాదు. ప్రతి ఒక్కడు, ప్రతి వాడు తమ వంతుగా తను చేయగలిగింది చేసి పార్టీ విజయంలో మీ వంతు పాత్రని మీరు పోషించారు కాబట్టి ఈ విజయం మనకు దక్కింది బ్రదర్. ఏ ఒక్కడు తక్కువ కాదు, ఏ ఒక్కడు ఎక్కువ కాదు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నుంచి అందరం కష్టపడ్డాం, అందరం మనవంతు ప్రయత్నం చేసాం, మనవంతు ప్రయత్నం అంతా చేశాం కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడు ఆశీర్వదించారు, ప్రజలు తీర్పిచ్చారు, సరైనటువంటి తీర్పిచ్చారు. ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు ఎలాంటి రే, కామెంట్లు పెట్టుకోండా తమ్ముళ్ళు, పెట్టుకోండి కామెంట్లే పెట్టుకో. ఎందుకంటే చేతగాక చేవ చచ్చి చేతులు ఎత్తేసినటువంటి మీరు మా గురించి నెగిటివ్ కామెంట్లు పెట్టినా మేము పట్టించుకో, ఎందుకంటే మాకు మీలాగా పని బాట లేకుండా కూర్చోలేదు కదా. ఇప్పటి నుంచి మాకు జగన్మోహన్ రెడ్డి గారి సమర్థత అయినటువంటి పరిపాలన ప్రజల్లోకి తీసుకెళ్లే పని మాకుంది, ప్రజలకి న్యాయం చేసే పని మాకుంది. మీలాగా పని బాట లేకుండా ఆలందెడదామా, ఏలందెడదామా, వేల కామెంట్లు పెడదామనే పనికి మాలిన ఆలోచనలు మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో కానీ మా నాయకుల్లో కానీ అస్సలకు లేవు తమ్ముళ్ళు. మీరేం బాధపడలేదు, అన్నీ సర్దుకొని లగేజ్ రెడీగా పెట్టుకోండి, పంపిస్తాం ఖచ్చితంగా, ఇంతకింతకీ పంపిస్తాం. ఎక్కడ పంపించాలో ఆడికి పంపిస్తాం, ఇంటికి సర్దుకొని లగేజ్ పెట్టుకొని అంతా సిద్ధంగా పెట్టుకోండి, ఓకేనా. అన్యాయంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సైనికుల మీద కేసులు పెట్టారు, ఇబ్బందులు పెట్టారు, కొంతమందినైతే ఇళ్ళకి పోయి కొట్టారు. నాకు తెలుసు ఆ సందర్భాలు, నాకు చెప్పారు పాపం, కొంతమంది చెప్పుకొని బాధపడ్డారు, అన్న ఇంటికి వచ్చి కొట్టారన్నది, ఏమీ చేయలేక ఏ విధంగా వాళ్ళకి మనం అండగా నిలబడతాం తెలియక నిజంగా చాలా సతమతపడ్డాను. అంటే ఒక సగటు అభిమానిగా నేను కష్టపడ్డాను, మన సాటి కార్యకర్తకి అన్యాయం జరిగితే ఏదో చేస్తారే, మనం కాల్ చేశారే, మనం ఏం చేయలేకపోయామే, అరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఆ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ పైన వాళ్ళ నుంచి ఒత్తిడి వల్ల వాళ్ళు ఏం చేయలేకపోతున్నారే, పాపం వాళ్ళు కొట్టారే, ఎంతమందిని బ్రదర్, అన్యాయంగా తప్పు చేయకపోయినా కూడా ఎంత ఇబ్బంది పెట్టారు బ్రదర్. అయినా మేము ఎవరి మీద, మా సాటి కార్యకర్తను హింసించారని మళ్ళీ మేము హింసించాం బ్రదర్, మాకు ఆ గుణం ఉంది. మేము హింసించడం కోసం పరిపాలన రాలేదు, మా వంతుగా మీ అందరికీ బుద్ధి వచ్చి మంచిగా రావాలని దేవుడు మీకు ఆ బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటాం. మాకు మంచి చేయాలి ప్రజలకి, ఇదే మా ఏమిదే, మాకు మీ మీద సాధించడం మాకు ఇంపార్టెంట్ కాదు, మా జగన్మోహన్ రెడ్డి గారి మంచి పరిపాలన ప్రజల్లోకి తీసుకెళ్ళే మాకు ముఖ్యం, మా మాటలు నెరవేర్చుకోవడం మాకు ముఖ్యం, ఇది మాకు ముఖ్యం. నెల్లూరు జిల్లా 10కి 10, కర్నూలు జిల్లా 14కి 14, విజయనగరం జిల్లా 9కి 9, కడప 10కి 10. క్లీన్ స్వీప్ అంటే జిల్లాలో రేపటి నుంచి టీడీపీ కార్యకర్తలు ఈ 4 జిల్లాల్లో తోటకూర కట్లు,
కందనగాయ గడ్డలు అమ్ముకోవాల్సింది ఇంకే దేని పనికిరాలి ఇంకా అవి అమ్ముకోవాల్సిందే. ఎవడైనా నాయకుడికి ఇక్కడైనా ఎవడో ముందర రావడం లేదు. ప్రజల అభిమానం నిజంగా ప్రజలకి నిజంగా వేల వేల నమస్కారాలు పెట్టాలి. మీ తీర్పు ఎవడు అనాలిసిస్ చేయలేడు. మీ అభిమానానికి మీ కార్య మీ యొక్క తీర్పుకి ఎన్ని రకాలుగా మీకు ధన్యవాదాలు తెలిపినా తక్కువే అవుతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. ఎలాంటి తీర్పు అంటే చరిత్రలో మళ్ళా ఈ తీర్పును తిరగరాయగలిగేటువంటి వ్యక్తి ఉంటాడా అనేటువంటి అనుమానం వస్తుంది. అలాంటి తీర్పు 151 అసెంబ్లీ సీట్లు, 175 కాను 151 అసెంబ్లీ సీట్లు మనం గెలిచామంటే ప్రజలు మనం ఎంత నమ్మారండి, ప్రజలు మన వైపు ఎంత గట్టిగా నిలబడ్డారండి. జగన్ గారు అయితేనే న్యాయం చేయగలరు, జగన్ అయితేనే ప్రజలకు న్యాయం చేయగలరు, జగన్ అయితేనే ఉద్యోగాలు చేయగలరు, జగన్ అయితేనే చెప్పినవన్నీ చేయగలుగుతారు, జగన్ అయితేనే మహిళలకు రక్షణ ఉంటుంది, జగన్ అయితేనే అన్ని. జగన్ 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 ఒకటే ఆప్షన్, జగన్ అయితేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, జగన్ అయితేనే మళ్ళా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం పరిస్థితేనే భయం. ఆ మార్క్ చూస్తే కనపడుతుంది, 151 మార్కును చూస్తే అర్థమవుతుంది మళ్ళా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం ఏమవుతుందనే భయం అక్కడ కనపడుతుంది వాళ్ళు. కాబట్టి ఆనందంగా ఉంది బ్రదర్, చెప్పలేని ఆనందం ఉంది, చెప్పుకోలేని ఆనందం ఉంది. ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇన్ని సంవత్సరాల కష్టంలో ఏనాడు ఏ క్షణం ఈ ఆనందం దక్కలేదు. అసలుకి ఎక్స్ప్రెస్ చేయలేనంత ఆనందం ఉంది. ఎంత ఆనందం ఉందంటే కష్టం, మన కష్టం నిజంగా దక్కింది బ్రదర్ మనకి. అవుతుంది బ్రదర్, అంత దేవుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ బలం ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు భగవంతుడు, అలాంటి అన్నదండలు ఇవ్వాలి. నిజంగా దేవుడు ఆయన వెనుక నిలబడి ఖచ్చితంగా ఆయన నడిపించాలి. నిజంగా అన్న మొదట్లో ఒంటరి, ఈరోజు రాష్ట్రం అంతా జగనన్న వెంట ఉంది. చెప్పాడు కదా అన్న, ఆ రోజు విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినప్పుడు ఈ యుద్ధం ఆ రోజు ఎవరూ లేరు. నేను ఈరోజు చెప్తున్నాను బ్రదర్, కాంగ్రెస్కి ఈరోజు ఆ గతి పట్టడానికి కారణం నేను చెప్తాను. కాంగ్రెస్ ఈరోజు అలా నీచాతి నీచమైన స్థాయికి దిగజారి సంకన్నాకి పోవడానికి కారణం నేను చెప్తాను. విజయమ్మ గారి ఉసురు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చేసిన అన్యాయం తగిలింది, కాంగ్రెస్కి తగిలింది, ఆ పాపం తగిలింది. తగలలేదు అనుకోకండి, తగిలింది. బతుకులు లేకుండా పోయారు మీ పార్టీ, బతుకు 50 సీట్లు కూడా రాకుండా పోయింది మీ బతుకు. మీరు చేసిన అన్యాయాలకి దేవుడు సమాధానం చెప్పుకుని ఉంటాడా? పైన భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడు అందరికీ సమంగా న్యాయం చేస్తారు. రాజశేఖర రెడ్డి కుటుంబానికి అన్యాయం చేసిన ఏ ఒక్కడు బాగుపడినట్టు చరిత్రలో లేదు, చరిత్రలో ఉండదు కూడా. ఇంకా మంచి కుటుంబానికి, మంచి మనుషులకి అన్యాయం చేసే వాళ్ళకి దేవుడు సరైన సమాధానం చెప్తాడు, చెప్పాడు కూడా. మీ బతుకులు ఏంటంటే మీ నాయకులు కాంగ్రెస్లు కోటాలు బల్లలు బద్దలనే మీరే ఓడిపోయారు రా రే, ఓడిపోయారు మీ కాంగ్రెస్ బతుకు అది. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు 23 అసెంబ్లీ సీట్లు, 23 పార్లమెంట్ సీట్లు గెలిచాడు, 151 అసెంబ్లీ సీట్లు గెలిచాడు. దేశంలోనే గర్వంగా చెప్పుకోండి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సగర్వంగా షట్ కాల్ రగడే చెప్పుకోండి, భారతదేశంలో అతి పెద్ద పార్టీగా మనది అవతరించింది, సింగిల్ పార్టీగా మంది పెద్ద పార్టీగా అవతరించింది. ఒక గట్టి మార్క్ మనకే ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా పిల్ల పార్టీ ఈరోజు అయిపోయింది, దాని బతుకు అయిపోయింది. రాబోయే కాలంలో మందగా హవా ఉంటుంది నేషనల్లో. పరిటాల్ శ్రీరామ్పై రాప్తా నియోజక ప్రతిపై తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి గారికి 25,000 మెజార్టీ రావడం చాలా ఆనందంగా ఉంది. ఆ మగోడు ఏదో అన్నాడు, ఆ పరిటాల ఏం పేరు, వాడి పేరు ఏదో అన్నాడు అప్పుడు, ఏదో ఏందో పెద్ద తోపులాగా ఆయన, ఏదో పెద్ద ఒక వర్గానికి ఏదో దేవుళ్ళలాగా, వీళ్ళు కొలవడాలు వాళ్ళు మొక్కడాలు, నాకు అసలు అర్థం కాదు అది ఏందో, నాకు ఇది అర్థం కాదు. ఆయన అంట దేవుడు అంట, ఒక ఆయన దేవుడు, ఒక ఆయన విష్ణువు అంట, ఈయన అంట శివుడు అంట, బొచ్చాం కదా, అందుకనే మడత పెట్టి ఆడు పెట్టారు నిన్ను. ఏ జగన్మోహన్ రెడ్డి గారు నేను తలుచుకుంటే, ఏంద్రా నువ్వు తలుచుకునేదే, తలుచుకునే అర్హత కూడా లేదు నీకు. 25,000 మెజారిటీ అక్కడ తోపుదిత్తి ప్రకాష్ రెడ్డి, అర్థమైందా? కాబట్టి అన్నీ మూసుకొని మూల కూర్చో. ఆ తాత జేసీ దివాకర్ రెడ్డి గారు మీ గురించి మాట్లాడారు తాతగారు, మీరు మాట్లాడే మాటలే మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టాయి, మీరు చేసిన పనులే మిమ్మల్ని అక్కడ బారేసాయి. లేకపోతే మీరు గెలిచేవాళ్ళు నిజంగా. మీ ఓటమికి మీరే బాటలు వేసుకున్నారు, మీ ఓటమికి మీరే సమాధానం. నిజం
నిజంగా ఇదే సమాధానం. అహంకారంగా కళ్ళు నెత్తికెక్కి మీరు మాట్లాడిన మాటలే ఈరోజు పాపం పవన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణమే. లేకపోతే గెలిచేవాడో వాడిని తన తెలియదు, కానీ మీరు చేసిన తప్పుల వల్ల ఆయన ఓడిపోయాడు. ఈరోజు ఏం తప్పులు అంటే, అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారిని అందరి ముందు డయాస్ ముందు ఎలా పడితే అలాగా వాడు జగను జగన్ గాడు మిస్టర్ జేసీ దివాకర్ రెడ్డి గారు, సార్ రేపు పొద్దునుంచి మీకు కూడా మీ కుటుంబానికి కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి కూడా మా జగన్మోహన్ రెడ్డి గారే అండి ముఖ్యమంత్రి, మా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అందరికీ. ఓకేనా? ఓకేనా? ఎలా ఏ విధంగా మాట్లాడాలో కూడా అర్థం కాదు. అంత ఆనందం ఉంది బ్రదర్, చెప్పుకోలేక ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని మాటలు పడ్డా. ఆ మాటలన్నీ నాకు చాలా చిన్నవి కనపడుతుంది ఈరోజు. నన్ను తిట్టినా నన్నన్నా నాకు ఈరోజు చాలా చిన్నవి. ఈ ఆనందం ముందు, ప్రజలిచ్చిన విజయం ముందు ఇవన్నీ చాలా చిన్నవిగా ఉన్నాయి. అసలు ఇలా ఉంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పదింతల కసిగా పనిచేస్తాం. ప్రజలు ఇంతగా ఆశీర్వదిస్తారని నేను కూడా ఎక్స్పెక్ట్, ఇంతగా ఊహించని విజయం. నేను నాలాంటి వాళ్ళు అంటే సగటు సామాన్యులు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజానాడి తెలుసు కాబట్టి, ఆయన పడ్డ కష్టం ఆయనకి తెలుసు కాబట్టి, ఆయన ప్రజల గురించి స్పందించిన విజయం తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఊహించుంటారు ఖచ్చితంగా ఈ విజయాన్ని. కానీ సగటు అభిమానిగా కార్యకర్తగా నా ఊహకు అంద విజయం దక్కితే ఆనందంలో కొట్టిమిట్టాడుతున్నాను. ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కాక, ఎలా అయితే నన్ను విమర్శించారో, ఎలా అయితే నన్ను వేలెత్తన్నారో, వేలెత్తిన వాళ్ళందరికీ విమర్శించిన వాళ్ళందరికీ రే మీకు కూడా నవరత్నాలు అందేలా చేస్తాను. ఓకేనా? మీకు కూడా మీ కుటుంబాలకు కూడా నవరత్నాలు అందే విధంగా చేస్తాను. ఫైనల్గా బ్రదర్, ఫైనల్గా ఒక మాట, రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రతి ఒక్కరూ సమిష్టిగా అందరం కలిసి కష్టపడాలి. ఎవరికి అన్యాయం జరిగినా అండగా నిలబడాలి. మన కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది వస్తే, ఎవరికైనా సరే ఇబ్బందిగా ఉన్నా, ఏదైనా జరగకపోయినా, ఏదైనా మీకు ఏదైనా పార్టీ పరంగా కానీ ఇంకో రకంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నా, వీలైనంత వరకు వీలైతే నాకు టచ్లో ఉండండి, నేను చేతనంతవరకు చేస్తాను. నాకు చేతనంతవరకు బ్రదర్ నేనే చేస్తాను. నేను పెద్ద తురువుని తోపనకూడదు. నేను మీలాంటి కార్యకర్తనే, మీలాంటి సగటు అభిమానినే, మీలాంటి వాళ్ళతో నేను ఉండేవాడినే కాబట్టి, కాకపోతే మీకేదైనా ఇబ్బంది ఉన్నా, మీ ప్రాంతాల్లో ఏదైనా మన తరపున ఏదైనా పార్టీ తరపున ఏదైనా చిన్న చిన్న జరిగినా, లేకపోతే మీకు అండగా ఉండడానికి రాజశేఖర్ రెడ్డి ఎప్పుడు ఉంటాడు, ఈ రాజశేఖర్ రెడ్డి అన్నాడు ఎప్పుడు ప్రతి వైఎస్ఆర్సీపీ సైనికుడు అందుబాటులో ఉంటాడు, మీకు ఏ రోజు ఏ కష్టం వచ్చినా నాకు టచ్ అవ్వచ్చు, నాతో మీరు మాట్లాడవచ్చు, ఎప్పుడైనా సరే మీకు నేను అందుబాటులో ఉంటాను, మీకేమాత్రం ఇబ్బంది లేదు. దయచేసి వైఎస్ఆర్సీపీ సైనికుల మటుకు చాలా వరకు గుర్తుపెట్టుకోండి, మీకు ఏ ఇబ్బంది వచ్చినా చేతైన కానీ చేయడానికి రాజశేఖర్ ఎప్పుడు ఉంటాను మీకు అండగా. ఇంకా ఏంటి బ్రదర్, ఎవరైనా ఏమైనా చెప్పాలంటే చెప్పండి, మాట్లాడదాం. ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి, ఆనందంతో కొట్టుబడి మీరు కూడా ఆనందంలో చాలా చాలా సంతోషంగా ఆకాశానికి ఏదో అంటారు కదా, ఆకాశానికి నేలక మధ్య ఏదో ఒక త్రిసంక స్వర్గం ఏదో ఉంటుందంట, దాని మధ్యలో కూర్చొని కొట్టిమిట్టాడుతున్న ఆనందంలో ప్రతి ఒక్కరు కాదన్నాలి. ఎందుకంటే 9 సంవత్సరాలుగా అధికారం లేకుండా ఒక రీజనల్ పార్టీ ఇన్ని రోజులు మెయింటైన్ చేసిందంటే గర్వంగా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరికి ఇది సాధ్యం కాదు, ఎక్కడ సాధ్యం కాలేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే 9 సంవత్సరాలుగా ఇబ్బందులు పెట్టి, కేసులు పెట్టి, అన్యాయంగా జైల్లో పెట్టి, ఇబ్బందులు పెడుతున్నా సరే పార్టీని నమ్ముకున్న కార్యకర్తల నమ్మకాన్ని పోగొట్టుకోకుండా నిలబెట్టి ఈరోజు 9 సంవత్సరాలు మన కార్యకర్తలు ఒక సమిష్టిగా కాపాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాడు. రే జంపింగ్ జపాన్స్, అరే జంపింగ్ జపాన్స్, ఈరోజు జంపింగ్ అయిన ఒక్క నా డాష్ గాడి గెలవలేదు. ఇదిరా రే మా పవర్, మా జగన్మోహన్ రెడ్డి గారి బలం ఏంటి, మా ఇండివిజువల్గా పీకాం, అది పీకాం, ఇది పీకాం అన్నటువంటి పీకుడుగా అల్లారా. మా జగన్మోహన్ రెడ్డి గారి కెపాసిటీ ఏంటి అంటే, పీకి ఇక్కడి నుంచి జెండా పీకిపోయిన ప్రతి ఒక్కడికి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ప్రజలు చొప్పు తీసుకొని కొట్టేలా సమాధానం చెప్పారు చూడు, అది జగన్మోహన్ రెడ్డి గారి పవర్. జెండా పీకిపోయారు కానీ ఆడిచ్చే కకృతి పరంగా ఉండేటువంటి రూపాయి 10 రూపాయి కకృతి పెట్టి సిగ్గు లేకుండా పోయారు కానీ మనస్సాక్షి లేని మీకు మనస్సాక్షి చంపుకొని ప్రజలు ఎలా ఓటేస్తారా, ఎయ్యరు కాక ఎయ్యరు. మీలాంటి వాళ్ళ బతుకుల గురించి ప్రజలకు తెలుసు, వాళ్ళు ఇక్కడ కాపురం చేసి ఇక్కడ పెళ్లి చేసుకొని పక్కింట్లో కాపురం చేసే టైప్ ఇల్లు కాబట్టి ఇలాంటి విధవలని అసలు
నమ్మడం తప్పని ప్రజలు మీ మొహాన గాండిచ్చి ఉమ్మేసి పక్కకు దుబ్బేయండి అని చెప్పి మీ మొహాలు పక్క చేశారు. అది మీ బతుకు. కాబట్టి కష్టపడ్డాం, గెలిచాం, రాబోయే కన్నా సరైన పరిపాలన అందిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు చెప్పడం తప్పవుతుందేమో, జగన్మోహన్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కార్యకర్తలకు కూడా అందరికీ నిజంగా అభినందనలు చెప్పాలి. అందరూ కష్టంతో మనం గెలిచాం. ఎవరైనా ఏమైనా మాట్లాడాలనుకున్నా, ఏమైనా చెప్పాలనుకున్నా చెప్పండి బ్రదర్, మాట్లాడదాం. ఏమన్నా ఉంటే ఏమన్నా అడగాల, ఏమన్నా అడిగేపోయితే కామెంట్స్ పెట్టండి బ్రదర్. ఏమన్నా ఉంటే సమాధానం చెప్తాను, ఏమన్నా అడగాలనుకుంటే కామెంట్స్ పెట్టండి దయచేసి. మన కార్యకర్తలు ఏమైనా అడగాలనుకుంటే కామెంట్స్ పెట్టండి బ్రదర్, నేను సమాధానం చెప్తాను వాటికి. మీకు ఒకటైతే గ్యారంటీ బ్రదర్, మీకు ఏ ఇబ్బంది ఉన్నా, ఏ రకమైన పార్టీపరమైనటువంటి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగినా కూడా ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. చాలా చాతైనంత వరకు నేను అంటే పార్టీ పరంగా కానీ లోకల్ పరంగా మీకు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన పెద్ద పెద్ద ఇబ్బందులు తీర్చగలిగేంత పెద్ద వ్యక్తి నేను కాకపోవచ్చు, కానీ మీ ఇబ్బందుల్లో పాలు పంచుకొని నా వంతు ప్రయత్నం చేయడానికి మటుకు వెనకన్న బ్రదర్, ఖచ్చితంగా మీకు అండగా ఉంటాను. అది అంతవరకు మీకు ఏ ఇబ్బంది లేదు కాబట్టి మీకు ఏ రకమైన ఇబ్బంది కలిగినా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, మీకు అందుబాటులో ఉంటాను. దయచేసి ఏదైనా ఉన్నా అడగండి బ్రదర్, సమాధానం చెప్తాను. ఎటువంటిది ఏమైనా అడగాలనుకున్నా సమాధానం చెప్తాను, చెప్పండి, అడగండి. ఏం లేదంటారంగా, హలో హలో సరే సరే అయితే బ్రదర్, ఓకే, ఏం ప్రశ్న లేవు కదా, అందరూ ఎంజాయ్ చేయండి అయితే విజయాన్ని. ఉంటానైతే, అందరికీ నమస్తే అండి, అందరికీ నమస్కారం అండి. ఖచ్చితంగా ఎవరైతే కష్టపడ్డ ప్రతి ఒక్కరికి, వైఎస్ఆర్సీపీ సైనికులకి, కార్యకర్తలకి, మన నాయకుడికి, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఈ విజయం మనందరి సమిష్టి కృషి, జగన్మోహన్ రెడ్డి గారి కష్టం ఫలితం ఇదంతా. ఖచ్చితంగా దేవుడు మన వెంట నిలబడ్డాడు కాబట్టి విజయం సాధించగలిగామని తెలియజేసుకుంటూ, దయచేసి మళ్ళా చెప్తున్నాం, మన సైనికులకి, మన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు కానీ సైనికులు కానీ ఏ రకమైన చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా, ఏదైనా ఒకవేళ ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఏదైనా ఉన్నా పొరపాటున ఏదైనా చిన్న చిన్న జరిగినా టక్కన ఇష్యూ చేసుకోకుండా అందరూ కలిసిమెలిసి కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్ళి మన పార్టీ తరఫున అన్ని ప్రజలకు అందేలాగా, మధ్యలో వారధిలాగా పనిచేయాలని తెలియజేసుకుంటూ ఉంటానండి. జై జగన్, జై వైఎస్ఆర్సీపీ, జోహార్ వైఎస్ఆర్, బాయ్.